స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ముందు హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చి ఆ పైన రెగ్యులర్ బెయిల్ ఇస్తూ అందులో కీలకమైనటువంటి అంతకుముందు హెల్త్ బెయిల్లో ఇచ్చినటువంటి షరతులు అయినటువంటి సభలు నిర్వహించకూడదు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అన్నటువంటి షరతుల్ని ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిఐడి వేసిన పిటిషన్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అది వచ్చే నెల ఎనిమిదవ లోపు మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించండి అంటూ కోర్టు సుప్రీంకోర్టు తాజాగా చంద్రబాబు గారికి నోటీస్ జారీ చేసింది విచారణ ఆ తర్వాతకి వాయిదా వేసింది అంటే పదకొండవ తారీఖు అట్లాగా విచారణ జరుగుతుంది ఇందులో కీలకమైనటువంటిది రెండు కోణాలు ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం అనుకూల మీడియా వైసీపీ అనుకూల మీడియా అన్నటువంటి కోణంలో అవుతుంది అసలు వాస్తవం ఏంటో జడ్జిమెంట్ కాపీ చూస్తే కానీ తెలీదు వైసీపీ అనుకూల మీడియా అయితే ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే ఏ షరతులను అయితే ఎత్తివేశారు హైకోర్టులో ఆ షరతుల్ని పునరుద్ధరించారు దాని ప్రకారం బాబుగారు సభలు సమావేశాలు నిర్వహించకూడదు తుది తీర్పు వెలువడేంత వరకు కూడా ఆయన మీదన సభలు సమావేశాలు నిర్వహించకూడదన్న ఆదేశంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కుమ్ముకోణం కేసు మీదన మాట్లాడకూడదు అన్నటువంటి షరతులను కూడా విధించారు షరతులతో కూడిన బెయిల్గానే పరిగణలోకి తీసుకోవాలన్నారన్నటువంటిది సాక్షి ప్రొజెక్ట్ చేసుకొస్తుంది అదే సందర్భంలో షరతులు అంటే హైకోర్టు ఇచ్చినట్టుగా బహిరంగ సభలు ఇవి నిర్వహించుకోవచ్చు అనిచ్చింది బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు ఇతర షరతులు వర్తిస్తాయి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ మీద మాట్లాడకూడదన్న షర్తు మాత్రం విధించింది అని వీళ్ళు రాస్తున్నారు ఏది నిజమన్నటువంటిది జడ్జిమెంట్ వస్తే కానీ తెలియదు